జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వర్గపోరు రాజ్యం మేలుతుంది. అధికార వైసీపీలోనే మూడు ముఠాలు ఏర్పడడంతో కార్యకర్తల అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మాత్రం తనకంటూ ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. సీఎం జగన్ దృష్టిలో పడ్డాక ఇక తనకు ఎదురేమి ఉండదన్న ధీమాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజానిజాలేంటి అనేది కూడా స్థానిక శాసనసభ్యుడు బేరిచి వేసుకోవాల్సి ఉంది. ఒక్కోసారి వైర వర్గాలు పనిగొట్టుకుని చేసే ప్రచారాలు సైతం ప్రజల్లోకి భారీగా చేరుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో బుర్రా వ్యతిరేక వర్గాల ఆరోపణలకు అనుగుణంగానే తన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో గోరంత కొండంతైనట్టు నియోజకవర్గంలో బుర్రాకు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనిగిరి కేంద్రంగా జరిగే రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు పరిచయమవుతున్నాయి. ఇక్కడి మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు కూడా స్థానికంగా తమ పంథా కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా కోవర్టు రాజకీయాలకు సదరు నేతలు ఆజ్యం పోస్తున్నట్టు టాక్. తమ మనుషులే బుర్రా పంచన చేరి ఒరిజినల్ వైసీపీ కార్యకర్తలకు గండి కొడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో వర్గపోరు ఉండనే ఉంది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వర్గం 2024 సీటు తమదేననే ప్రచారం చేసుకుంటున్నారట. అయితే ఎంత కాదన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కదిరి వర్గీయులు సర్దుకుపోతున్నారు. కరోనా సాయం విషయంలో కదిరి బాబురావు వితరణకు బుర్రా అడ్డు తగిలారట. దీంతో చేసేది లేక బుర్రా చేతుల మీదే కానిచ్చారని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చర్చ నడిచింది. ఇదిలా ఉంటే కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూడా వైసీపీ వైపు చూస్తున్నారట. ఇందుకు సరైన సమయం కోసం ఉగ్ర ఎదురు చూస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎదురీత రాజకీయాలను ముందుకు తీసుకెళ్లలేమన్న భావనలోనే నేతలున్నారు. దీంతో ఉగ్రదారి వైసీపీ దారిగా మారబోతుందనేది కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే ఎక్కడైనా వర్గ రాజకీయాలు మామూలే. ఆ వర్గాలు లక్ష్యాలు నిర్దేశించుకొని రంగంలోకి దిగడమే సందేహించాలి. ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించడం లేదని, ఒక్కసారి ఎమ్మెల్యే కావాలన్న కుతూహలం బుర్రాకు నెరవేరింది కాబట్టి తర్వాతి రోజుల్లో తమకే అవకాశం అనే దిశలో నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. మరి ఎమ్మెల్యే బుర్రా నాయకత్వాన్ని ఇంతగా పలుచన చేసేలా వ్యవహరించేవారికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారో పరిశీలించాలి. ప్రజల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు, సందేహాలకు బుర్రా చెక్ పెట్టే చర్యలు చేపట్టాలి. లేదంటే వర్గ రాజకీయాలకు లక్ష్యాలను చేరువ చేయడంలో ఆయన వైఖరే చేయూతగా నిలిచే ప్రమాదం ఉంది. అయితే ఈ తరహా ప్రచారమైతే నియోజకవర్గంలో